सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ఏంటా స్టార్టింగ్ స్టార్టింగ్ స్తోత్రం చెప్తుంది అనుకుంటున్నారా? ఇది మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి వీడియో కదండి. అందుకని ఆ అమ్మని ఒకసారి స్తుతి చేద్దామని చెప్పేసి ఆ అమ్మవారి స్తోత్రం అయితే ఒకసారి చెప్పాను. ఈ 2023 సంవత్సరంలో శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం వచ్చింది కదండి. పూజలు ఎప్పుడు చేసుకోవాలి, ఏ శ్రావణ మాసంలో చేసుకోవాలి అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పి షేర్ చేశానన్నమాట. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. దీని ముందు వీడియోలోనే అప్లోడ్ చేశాను. ఇంకా మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి వీడియో అని చెప్పాను కదా. మరి ఆ అమ్మకి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పడానికే కదా వీడియో స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడైతే పూజా విధానం ఎలాగా ఏంటి అనేది అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. లాస్ట్ ఇయరే నేను అప్లోడ్ చేశానన్నమాట, పూజ ఎలా ఎప్పుడు పెట్టాలి, ఎలా చేయాలి, ఉద్ధాపన ఎలా తీర్చాలి అనేదంతా కూడా వీడియోలో షేర్ చేశాను. అది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింకు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మంగళగౌరి వ్రతం ఈ 2023 సంవత్సరంలో ఆగస్టు 22 తారీఖు స్టార్ట్ అవుతుందండి. సెప్టెంబర్ 12 తారీఖుతో అయితే అయిపోతుందన్నమాట. మనం ఎప్పుడైనా సరే మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేటువంటి మంగళవారం రోజు మాత్రమే స్టార్ట్ చేయాలి. అలాగే ఫస్ట్ వారం చేసుకుంటేనే మంగళగౌరి వ్రతానికి చేయాలండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ మాత్రం వాయిదా వేయడానికి ఉండదు. ఫస్ట్ వారం ఎప్పుడైతే వస్తుందో ఆ మంగళవారం రోజు మనం అమ్మవారిని ఇంట్లో ఆవాహనం చేసి పసుపు ముద్దతో అమ్మవారిని చేసి పెట్టుకుంటాం కదండి. ఫస్ట్ మంగళవారం మనకి అడ్డం లేకుండా చూసుకోవాలి. మధ్యలో ఏదన్నా ఆటంకం వచ్చినా సరే ఒక వారం తర్వాత రెండో వారం, ఒక వారం ఆగిపోయిందనుకోండి, ఈ రెండో వారంలో అమ్మకి ఇచ్చేటువంటి వాయనం ఈసారి రెండుగా పెడతామన్నమాట. లాస్ట్ వారంది కూడా కలిపి అమ్మవారికి చేసుకోవచ్చు. మధ్యలో ఇబ్బంది వస్తే ఏమి ప్రాబ్లం లేదండి. ఏది ఏమైనా సరే మనం ఫస్ట్ వారం మాత్రమే, ఫస్ట్ వచ్చేటువంటి మంగళవారం రోజు మాత్రమే ఈ మంగళగౌరి వ్రతం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్టింగ్ స్టార్టింగ్ మాత్రం కంపల్సరీ ఫస్ట్ మంగళవారమే స్టార్ట్ చేయాలి. తర్వాత మధ్యలో మనకి ఇబ్బంది వచ్చినా ఏ ప్రాబ్లం లేదండి. ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా చేయాలి, అమ్మవారికి మనం నిత్యం మహానైవేద్యం పెట్టాలి కదా, మరి ఎవరు చేస్తారు ఏంటి అంటే నేను పైన చెప్తానండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో. ఆ మధ్యలో మనకి ఆటంకం వచ్చిందనుకోండి, మన అమ్మ కానీ అలాగే మన హస్బెండ్ కానీ మనం ఆ 5 రోజులు ఆ పరిసరాల్లో లేకుండా దూరంగా ఉండి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అమ్మకి పూజ చేసుకోవచ్చు, మహానైవేద్యం అయితే సమర్పించుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి కనుక మీ జీవితంలో ఈ మంగళగౌరి వ్రతం నోసి చూడండి. అమ్మ మనకి ఎంత బాగా చూస్తుందంటే 2వ సంవత్సరం మళ్ళీ ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, మనం అమ్మకి పూజ ఎప్పుడు చేసుకుంటాం అనేటువంటి ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. నేను 1 సంవత్సరమే చేయగలిగానండి, తర్వాత నాకు అసలు కుదరనే కుదరలేదు, ఈ సంవత్సరం చేయాలని అనుకుంటున్నాను అంత ఆవిడదయ్యే. ఇంక ఈ ఫొటోస్ అన్నీ కూడా వచ్చి మా ఇంట్లో నేను చేసుకున్నటువంటి పూజకి సంబంధించిన ఫొటోస్ అన్నమాట. ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మంగళగౌరి వ్రతం ఆగస్ట్ 22వ తారీఖు, అలాగే 29వ తారీఖు, సెప్టెంబర్ 5వ తారీఖు, అలాగే సెప్టెంబర్ 12వ తారీఖుతో 4 వారాలు వచ్చాయండి. మీరు కనుక అమ్మ వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని మాత్రం కంపల్సరీ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ వ్రతం చేసుకున్న తర్వాత పొందే ఆనందాన్ని ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి.